హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ అమరావతి అస్సైన్డ్ భూముల కథ ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అమరావతి భూములు సీఐడీ కేసులు హాట్ టాపిక్గా మారాయి మాజీ సీఎం చంద్రబాబు మాజీ మంత్రి నారాయణలను విచారణకు రావాలని సిఐడి అధికారులు ఆదేశించడంతో ఈ వ్యవహారంపై ఉత్కంఠ పెరిగింది అయితే ఈ విచారణపై నాలుగు వారాల పాటు హైకోర్టు స్టే ఇచ్చింది దీంతో టీడీపీ నేతలు ఊరట చెందారు అంతేకాదు వైసీపీ నేతల కక్ష కట్టి కట్టు కథలు అల్లుతున్నారంటూ రైతులతో మాట్లాడిన వీడియోలు రిలీజ్ చేసింది టీడీపీ అయితే వైసీపీ మాత్రం టీడీపీ కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగుసుకుందని జస్ట్ వారికి నాలుగు వారాలు విరామం మాత్రమే ఉందని తరువాత వారిపై చర్యలు తప్పవంటూ వాదిస్తున్నారు ప్రస్తుతం అమరావతి అసాయిండ్ భూముల వ్యవహారంలో అధికార విపక్షాల మధ్య రోజు మాటలు మంటలు పుట్టిస్తున్నాయి ఆరేళ్ల క్రిందట రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో జరిగిన భూసేకరణను అధికార వైసీపీ నేతలు బయట పెడుతున్నామంటున్నారు దీనిపై టీడీపీ నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు అమరావతిలో ఎలాంటి అవకతవకలు లేవని వైసీపీ నేతలకు తెలుసని కానీ రాజకీయంగా కక్ష సాధింపులో భాగంగానే అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు అందుకే అబద్ధపు సాక్ష్యాలు పుట్టిస్తున్నారని తమకు అన్యాయం జరగలేదని రైతు అంటుంటే వారిని బెదిరించి మరీ కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు రాజధాని వస్తుందని ముందే తెలియడంతో కొందరు బడాబాబులు బలవంతంగా దళితుల భూములో లాక్కొని తరువాత సమీకరణకు వచ్చి తరువాత మళ్లీ ఫ్లాట్లు పొందారని స్థానిక ఎమ్మెల్యే ఆళ రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు భూసేకరణ పేరుతో జరిగిన దోపిడీనే వెలికి తీయాలంటూ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే ఆయన సిఐడికి ఫిర్యాదు చేశారు వారు ఇచ్చిన నోటీసులతో విచారణకు హాజరై అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారు అన్న దానిపై సాక్ష్యాలు కూడా ఇచ్చాను అని చెబుతున్నారు ఆర్కే కేవలం చంద్రబాబు తన సొంత మనుషుల కోసమే అసైన్డ్ భూముల సమీకరణ కోసం జీవో నెంబర్ నలభై ఒకటిని ప్రత్యేకంగా తెచ్చారని ఆర్కే విమర్శిస్తున్నారు వైసీపీ ఆరోపణలను టీడీపీ నేతలు ఖండిస్తున్నారు దళితుల పేరుతో తప్పుడు కేసులు పెట్టించి తరువాత వారితో కట్టుకథలు అల్లుతున్నారని మండిపడుతున్నారు అందుకు సంబంధించి కొన్ని వీడియోలను కూడా చూపించారు పార్టీ సీనియర్ ధూళిపాళ నరేంద్ర తమ అధినేత చంద్రబాబు మాజీ మంత్రి నారాయణపై పెట్టిన కేసుల్లో అధికార పార్టీ కుట్ర కనిపిస్తోందని మండిపడ్డారు అమరావతి ఏపీ రాజధానిగా ఉండడం ఇష్టం లేకపోవడంతో ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు ఇలా రసాయన్ భూముల కేసుల వ్యవహారంలో రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అని కౌంటర్లు వేసుకుంటున్నాయి మరోవైపు సేఆర్డీ అధికారులు దూకుడుగా విచారణ కొనసాగిస్తున్నారు తుళ్లూరు పిఎస్లో రైతుల నుంచి సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది భయపెట్టి ఎవరెవరు అసైండ్ భూములను కొన్నారు అన్న దానిపై ఆరా తీసినట్లు సమాచారం రాయపూడి ఉద్దండరాయనిపాలెం రైతుల నుంచి కూడా స్టేట్మెంట్లు రికార్డు చేశారు సిఐడి అధికారులు హైకోర్టు తీర్పుకు నాలుగు వారాలే సమయం ఉండడంతో విచారణను మరింత ముమ్మరం చేశారు